కరుణాకరే పోటీ చేస్తారు. కరుణాకరే మునుగుడు గ్రామంలో అందరూ పిలిచారు, పెద్ద మెజార్టీతో కరుణాకర్ గెలిచాడు. 10 వార్డులకి 7 వార్డులు మనకు గెలవడం జరిగింది. సోమర్పూడి గ్రామం, ఆ యొక్క సోమర్పూడి గ్రామంలో మా యొక్క మన్య గోపి నాయుడు, మన పార్టీ నాయకుడు, వాళ్ళ వదిన మన్య సునీత గారు, చిన్న గ్రామం, అతి పెద్ద మెజార్టీతో ఆ యొక్క గ్రామంలో గెలవడం జరిగింది. కొమ్మరపూడి గ్రామంలో ఉండే ప్రతి నాయకుడు కూడా, ఎందుకంటే నేను ప్రతిష్టగా చేస్తున్న గ్రామాల్లో కొమ్మరపూడి ఒకటి. కొమ్మరపూడి గ్రామంలో సునీత గెలుపులో కష్టం చేసిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ముఖ్యంగా మాజీ సర్పంచ్ శ్రీధర్ నాయుడు దగ్గర నుంచి ఆ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీ అందరి సాపట్లతో అభినందిస్తున్నాను. ఆ యొక్క కొమ్మరపూడిలో 8 వార్డులుంటే 8 కూడా మొదలు గెలవడం జరిగిందని చెప్పిన కూడా పెద్ద మెజార్టీతో కేంద్రం ముందు తెలియజేస్తున్నాం. ఇకపోతే దేవరపాడు, దేవరపాడు గ్రామంలో మా అశోకన్న, అశోకన్న ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా నా వ్యక్తిగతంగా సేవకు రాసి ఆ యొక్క దగ్గర పోటీ చేస్తే చాలా మంది చాలా చాలా మాట్లాడారు. అశోకన్న ఏం మాట్లాడలా, నిన్న రోజున ఏం మాట్లాడకుండానే చేతలతో చూపించేశారంతా. దాదాపు 500 ఓట్ల మెజార్టీ అన్ని వార్డులు గెలిచే ఒక్క వార్డు తప్ప ఆ ఒక్క వార్డు కూడా కేవలం ఒక్క ఓటు పోయింది. అశోకన్నని మనస్ఫూర్తిగా మీ అందరి సపోర్ట్లతో అభినందిస్తున్నాను. కందుకూరి శ్రవణ మామంతల్ల చిట్టిపోయిన వెంకటేశ్వరు మామాజీ మేడం కన్నమూరు తిరుపూరి అరణమ్మ కొమ్మరపూడి మన్నెం పునీతమ్మ చెప్పమా కొండ్లపూడి ఏకుల సుజాత
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.